ఏంటి భయ్యా, నీలమామ ఒక్కొక్కసారి సలార్ సక్సెస్ మీట్ లో అఖిల్తో కనిపిస్తాడు. ఇటువైపు NTO 31 ని అనౌన్స్మెంట్ చేసి 2 ఏళ్ళు అయింది, సలార్ పార్ట్2 సెట్స్ మీద ఉందని చెప్తున్నాడు. అయితే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ విజయ్ దేవరకొండతో కనిపించాడు. నీలమామ ఏం ప్లానింగ్ చేస్తున్నాడో తెలియట్లేదు, కానీ తన సినిమా ప్లానింగ్ చూస్తుంటే ఇండియా నంబర్1 డైరెక్టర్ అయ్యేటట్టున్నాడు. సలార్ పార్ట్2 పూర్తవగానే ఎజిప్ చాప్టర్ 3 ని మొదలు పెడతాడు. సినిమా రిలీజ్ అయ్యాక NTO 31 తీస్తారని తెలుస్తుంది. అయితే విజయ్ దేవరకొండతో ఎందుకు కలిశాడంటే, ఎజిప్ చాప్టర్ 3 లో ఫరాన్ క్యారెక్టర్ ని విజయ్ దేవరకొండ చేస్తాడంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే అఖిల్ ఎందుకు సలార్ సక్సెస్ మీట్ లో కనిపించాడంటే, ఓంవేల ఫిలిమ్స్ అఖిల్ తో ధీరా అనే మూవీ చేస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. హీరో సినిమా అయినా హిట్ అయితే తన నెక్స్ట్ మూవీకి రెమ్యునరేషన్ పెంచుతాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడున్న కొంతమంది హీరోలు పార్టీ పెడుతున్నామని తను తీసుకున్న రెమ్యునరేషన్ 50% పెంచేస్తున్నారు. అయ్యో, నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు, పవన్ కళ్యాణ్ ని మించిన ఇంకో స్టార్ యాక్టర్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందు ఒక్కొక్క సినిమాకి 20-30 కోట్లు తీసుకునేవారు. పార్టీ పెట్టాక రోజుకి 2 కోట్లు తీసుకున్నామంటూ ఓపెన్ గా రివీల్ చేశారు. అయితే కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దళపతి పార్టీ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అనేమి పాన్ ఇండియా హీరో కూడా కాదు, సినిమాలు కోలీవుడ్ లో తప్ప ఏ ఇండస్ట్రీలు కూడా 5 కోట్లకు మించి కలెక్ట్ చేయదు. అయితే పార్టీని నడిపించాలని తను తీసుకునే రెమ్యునరేషన్ 50% పెంచేశాడు. ప్రజెంట్ తను నటిస్తున్న గాడ్ మూవీకి 200 కోట్లు తీసుకుంటున్నాడు. గాడ్ మూవీ తర్వాత తను నటించబోయే సినిమాకి 300 కోట్లు డిమాండ్ చేస్తున్నారని హాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి ఇంకా NTR కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల్లో సిమిలర్ గా ఉన్న పాయింట్ ని అయితే ఈ రోజు కనిపెట్టేశాను భయ్యా. స్టూడెంట్ నంబర్ 1 నుంచి మొన్న వచ్చిన RRR వరకు NTR ని మనకి ఒకే రకంగా రాజమౌళి చూపించాడు. అదేమిటంటే స్టూడెంట్ నంబర్ 1 లో ఇంటర్వెల్ కు ముందు జరిగే ఫైట్ సీన్ అప్పుడు, ఇంకా సింహాద్రిలో క్లైమాక్స్ సీన్ అప్పుడు, యమదొంగ ఫస్ట్ ఫైటింగ్ లో, ఇప్పుడు వచ్చిన RRR లో NTR కు యంగ్ టైగర్ అనే ట్యాగ్ లైన్ ని రాజమౌళి ఇచ్చాడు. మీకు ఏ హీరో ఇష్టమో కింద కామెంట్ చేయండి.